విద్యార్థులు పదవ తరగతిలో సృజనాత్మక ప్రశ్నల నుండి మనకి 8 మార్కులు చొప్పున వస్తాయి. అటువంటి సృజనాత్మక అంశాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఇప్పుడు మీకు చెప్తాను. వీటిని కూడా జాగ్రత్తగా చదవండి, మంచి మార్కులు సాధించండి. ఇవి విద్యాభారతి నుంచి సేకరించబడినటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మాతృభావన పాఠ్యాంశాన్ని ఏకాంకిక లేదా శివాజీ ఏకపాత్ర రూపంలో రాయండి. రెండవ ప్రశ్న, మాతృభావన పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు సూక్తులు రాయండి. మూడవ ప్రశ్న, మీరు చూసిన పల్లెటూరులోని మనుష్యుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. నాలుగవ ప్రశ్న, జానపదుని జాబు పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు రాయండి. ఐదవ ప్రశ్న, వెన్నెల పాఠంలోని వర్ణనలాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని కానీ సన్నివేశాన్ని కానీ సమయాన్ని కానీ వర్ణిస్తూ రాయండి. ఆరవ ప్రశ్న, వెన్నెల పాఠం ఆధారంగా ఎర్రన రచనా శైలిని గురించి 10 వాక్యాలు రాయండి. ఏడవ ప్రశ్న, చూడాకర్ణుడికి వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణ రూపంలో రాయండి. ఎనిమిదవ ప్రశ్న, ధన్యుడు కథను ఒక చిన్న నాటికగా రాయండి. తొమ్మిదవ ప్రశ్న, పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియచేస్తూ మిత్రునికి లేఖ రాయండి. పదవ ప్రశ్న, పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకి అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ భాగం. పదకొండవ ప్రశ్న, ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏ ప్రశ్నించదలుచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత పన్నెండవ ప్రశ్న, మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియచేసేలా ఒక కరపత్రం తయారు చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్. పదమూడవ ప్రశ్న, హనుమంతుడి సముద్ర లంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్ళు ఏమేమి మాట్లాడుకుని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి. పద్నాలుగవ ప్రశ్న, మీ పాఠంలో హనుమంతుని శక్తియుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి. పదిహేనవ ప్రశ్న, నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో మానవ జీవితంలో కలిగిన మార్పులను అభివృద్ధిని వర్ణిస్తూ 10 పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవితను రాయండి. పదహారవ ప్రశ్న, విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి. పదిహేడవ ప్రశ్న, విద్యానగరం ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా, దీని ఆధారంగా మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి. పద్దెనిమిదవ ప్రశ్న, కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. పంతొమ్మిదవ ప్రశ్న, భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత రాయండి. ఇరవయవ ప్రశ్న, చిత్రగ్రీవం అనే పావురం పిల్ల ఎలా పుట్టింది, ఎలా ఎగరడం నేర్చుకున్నది తెలుసుకున్నారు కదా. అలాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి లేదా జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. 21వ ప్రశ్న, ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక
తాగడానికి నీరు అందక మృత్యువాత పడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడటానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకు పక్షులకు మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి. ఇలా మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో మనకి పరీక్షల్లో ఏదైనా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సిరీషియల్ లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.